हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आरएस व्लॉग्स। ఈరోజు మన ఛానల్లో నక్షత్ర వనం గురించి మనం తెలుసుకోబోతున్నాము। ఈ నక్షత్ర వనాన్ని చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో మనకి ఏర్పాటు చేశారన్నమాట। నక్షత్ర వనం అనగా భూమికి నక్షత్రాలకు గల సంబంధాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు నాటడం, ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవతలను పూజించే వనాన్నే నక్షత్ర వనం అంటారు। ఒక వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది। మన జీవితంలో సంభవించే సమస్యలకు వారి వారి గ్రహాలకు సంబంధించిన గ్రహ శాంతులను నక్షత్ర శాంతులను జరిపించుకుంటూ ఉంటారు। వృక్షాల గొప్పతనం గురించి తెలుసుకున్నటువంటి మన పూర్వీకులు వాటిని మన సాంస్కృతిక సాంప్రదాయాలలో మిళితం చేశారు। ఈ ఆలయాలలో తమ తమ నక్షత్రాలకు చెందిన వృక్షాలకు గోత్రనామాలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు। ఇక లేట్ చేయకుండా నక్షత్రాల వారీగా ఎవరు ఏ వృక్షాన్ని పెంచి పూజించాలో తెలుసుకుందాం, పదండి। మొదటగా పునర్వసు నక్షత్రం। పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు వృక్షాన్ని పూజిస్తే మంచిది। దీనికి ఆదిదేవత అతిథి। ఈ వృక్షాన్ని మనం పెంచి పూజించడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అలాగే క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు। వృక్షానికి చేయవలసిన ప్రదక్షిణ 5। ఇదిగే రెండోది పుష్యమి నక్షత్రం। దీనికి రావి చెట్టు లేదా పిప్పిలి చెట్టును మనం పెంచి పూజించాలి। దీనికి ఆదిదేవత బృహస్పతి। దీనిని పెంచి పూజించడం వల్ల నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు। చేయవలసిన ప్రదక్షిణలు 3। అలాగే మూడవది ఆరుద్ర నక్షత్రం। దీనికి చింత చెట్టును పెంచి పూజించాలి। దీనిని పూజించడం వల్ల గొంతు, స్వరపేటిక, అలాగే విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు। దీనికి చేయవలసిన ప్రదక్షిణ 1। వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది। తర్వాత ఇది మృగశిర నక్షత్రం। దీనికి మారేడు, చంద్రబెట్టు వృక్షాలను పెంచి పూజిస్తే మంచిది। దీనిని పెంచి పూజించడం వల్ల గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, ఆజీర్తి మొదలైన సమస్యలు, అదేవిధంగా బుధవారం రోజు పూజించడం వల్ల ఆసక్తికరమైన చిక్కుల నుంచి బయటపడతారు। దీనికి చేయవలసిన ప్రదక్షిణ 3, అలాగే ఆదిదేవిత చంద్రుడు। తర్వాత ఇది రోహిణి నక్షత్రం। దీనికి వృక్షం వచ్చేసి నేరేడు। దీనికి పూజించడం వల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి, అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం కలుగుతుంది, సత్ప్రవర్తన వంటి మంచి లక్షణాలు కూడా కలుగుతాయి। సో దీనికి చేయవలసిన ప్రదక్షిణ 5, అలాగే ఆదిదేవత బ్రహ్మ। ఈ వృక్షానికి పూజించడం వల్ల వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో ఎక్కువగా ఎదగడానికి ఉపయోగపడుతుంది। తరువాతది కృత్తిక నక్షత్రం। దీనికి అత్తి చెట్టు, మేడి చెట్టుని పెంచి పూజిస్తారు। దీని వలన గుండె సంబంధిత సమస్యలు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది। దీనికి చేయవలసిన ప్రదక్షిణలు 6, ఆదిదేవత అగ్నిహోత్రుడు। అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనే సంకల్పం కూడా ఈ వృక్షానికి పూజించడం వల్ల కలుగుతుంది అంటారు। తర్వాతది భరణి నక్షత్రం। దీనిని ఉసిరి చెట్టుని పెంచి పూజిస్తారు। దీనికి చేయవలసిన ప్రదక్షిణ 3, అలాగే ఆదిదేవత యముడు। వీటికి పూజించడం వల్ల క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది। క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవారు వారి యొక్క వృత్తులను ఎంచుకొని రాణించడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ వృక్షాన్ని పెంచి పూజించటం వలన। మనకి మొత్తం జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయన్నమాట। వీటికి ప్రత్యేకంగా ఆదిదేవతలు ఉన్నట్లుగానే ఆ నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయన్నమాట। ఇలా వారి వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని పెంచి పూజించడం వలన జాతకంలోని దోషాలనేవి తొలగిపోతాయి అంటున్నారు। తర్వాతది అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించిన వారు విషముష్టి, అలాగే జీడి మామిడి వృక్షాన్ని పూజించాలి. దీన్ని పూజించడం వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే దీనికి ఆదిదేవత అశ్విని దేవతలు. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు 3. ఈ చెట్లను పెంచి పూజించడం వలన సంతాన ప్రాప్తి, అభివృద్ధి కలుగుతుంది. తర్వాతది రేవతి నక్షత్రము. దీనికి పూజించవలసిన వృక్షము వచ్చేసి విప్ప చెట్టు. దీనిని పూజించడం వల్ల థైరాయిడ్ సమస్యలు దూరమవుతాయి. అలాగే మంచి విజ్ఞానం, వినూత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంపాదించడానికి సహకరిస్తుంది. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు 3, అలాగే ఆదిదేవత సూర్యుడు. అలాగే రేవతి నక్షత్రం వారికి సంతాన ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి చెందటానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు కలగటానికి కూడా ఉపయోగపడతాయి.
తర్వాతది ఉత్తర భాద్ర నక్షత్రము. దీనికి మనం పూజించవలసిన వృక్షము వేప చెట్టు. అలాగే దీనికి చేయవలసిన ప్రదక్షిణలు రెండు. ఆది దేవత అహిరుత్య. దీనిని పూజించడం వల్ల శ్వాసకోశ కాలయ సమస్యలు నయమవుతాయి. అలాగే విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి ఉన్నత పదవులు అధిరోహించడానికి మనకు ఉపయోగపడుతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. తర్వాతిది పూర్వభాద్ర నక్షత్రము. దీనికి మనం పూజించవలసింది మామిడి చెట్టుని. దీనికి ఆదిదేవత అజేక పాదుడు. చేయవలసిన ప్రదక్షిణలు రెండు. కండరాల సమస్యలు పిక్కలకి సమస్యలు ఉన్నవారు దీని నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందటానికి, కళలు సాంస్కృతిక రంగాలలో మంచి పేరు సంపాదించడానికి, విదేశాలలో స్థిరపడటానికి మనకి ఉపయోగం కలుగుతుందన్నమాట. తర్వాతది శతభీషం. దీనికి మనం పూజించవలసింది అరటి చెట్టు అలాగే కడిమి చెట్టు. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు మూడు. ఆదిదేవత వరుణుడు. ఈ నక్షత్రం వారు ఈ వృక్షాన్ని పూజించడం వల్ల మోకాళ్ళ సమస్యలు అలాగే శరీరం పెరుగుదలకి, మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంది. తర్వాతది ధనిష్ట నక్షత్రం. దీనికి పూజించవలసింది జమ్మి చెట్టుని. దీనిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి అలాగే మెదడుకి మంచి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగటానికి మనకి ఉపయోగపడుతుంది. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు మూడు. అలాగే పూజించవలసిన దేవతలు పశువులు అన్నమాట. తర్వాతది శ్రవణ నక్షత్రం. దీనికి మనం పెంచి పూజించవలసింది జిల్లేడు వృక్షాన్ని. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు మూడు. అలాగే పూజించవలసింది విష్ణుమూర్తిని. దీనిని పూజించడం వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు, న్యాయం ధర్మం పాటించడానికి, కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది ఉత్తరాషాఢ నక్షత్రం. దీనికి మనం పూజించవలసింది పనస చెట్టుని. చేయవలసిన ప్రదక్షిణలు నాలుగు. ఆదిదేవతలు విశ్వదేవతలు అన్నమాట. దీనికి పూజించడం వల్ల చర్మ వ్యాధులు రావు. ఆర్థిక సమస్యల నుంచి మనం విముక్తి కలుగుతుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే సంతాన సమస్యలు కూడా ఉన్నవాళ్ళు తొలగిపోతాయి, అభివృద్ధిలోకి వస్తారు అని వివరిస్తున్నారు. తర్వాతది పూర్వాషాఢ నక్షత్రం. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు రెండు. అలాగే గంగ, అపోహ దేవతలు, ఆదిదేవతలు. దీనికి మనం పూజించవలసింది నిమ్మ లేదా అశోక వృక్షాన్ని. దీనివల్ల కీళ్ళు అలాగే సెగగడ్డలు, వాతపు నొప్పులు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా కూడా ఈ వృక్షాన్ని పూజించడం వల్ల తొలగిపోతాయి. ఎవరైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నవారు కాణిపాకం వెళ్ళినప్పుడు, అలాగే మీరు ప్రతిరోజు చేయాలనుకుంటే ఇలాంటివి చేయండి. తర్వాతది మూలా నక్షత్రం. దీనికి మనం పూజించవలసింది తంగేడు వృక్షాన్ని లేదా వేగి చెట్టు అంటారు. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు ఎనిమిది. పూజించవలసింది రాక్షసుల్ని. సో దీనిని పూజించడం వల్ల పళ్ళకి సంబంధించిన సమస్యలు అలాగే మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల నుంచి అదుపులో ఉంటాయన్నమాట. అలాగే జుట్టు రాలటం వంటివి కూడా నియంత్రించబడతాయి. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం. దీనికి మనం పూజించవలసింది కొబ్బరి చెట్టుని. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు మూడు. అలాగే ఆదిదేవత ఇంద్రుడు. దీనికి పూజించడం వల్ల కాళ్ళు చేతుల సమస్యలు, వాతపు రోగాల నుంచి బాధపడుతున్న వారికి విముక్తి, అలాగే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు వృక్ష రక్షితి రక్షిత అన్నారు. అంటే వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అని పరమార్థం. తర్వాతది అనురాధ నక్షత్రము. దీనికి మనం పొగడ చెట్టును పూజించాలి. చేయవలసిన ప్రదక్షిణలు మూడు. ఆదిదేవత మిత్రుడు. దీనిని పూజించడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవటానికి, పరోపకారం చేయటానికి, విద్యలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించడానికి మనకి ఉపయోగపడుతుంది. ఆలోచన శక్తి అనేది ఈ వృక్షాన్ని పూజించడం వల్ల ఎక్కువగా కలుగుతుంది అంటున్నారు. తర్వాతది విశాఖ నక్షత్రం. దీనికి మనం మొగలి చెట్లు అలాగే వెలగ చెట్లను పూజించాలి. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు ఐదు. పూజించవలసింది ఇంద్రాగ్ని దేవతల్ని. దీన్ని పూజించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కానీ, అలాగే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడడానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగటానికి, వృత్తి రీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించడానికి ఉపయోగపడుతుందన్నమాట.
అలాగే తర్వాతది స్వాతి నక్షత్రం. దీనికి మనం పూజించవలసింది మద్ది చెట్టుని. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు ఒకటి, పూజించవలసింది వాయుదేవుణ్ణి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి అలాగే ఉదర సంబంధిత సమస్యల నుంచి రకరకాల విద్యలలో రాణించడానికి ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందర పడకుండా వ్యవహరించడానికి ఈ పూజించడం వల్ల మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాతది చిత్తా నక్షత్రం. దీనికి మనం పూజించవలసింది మారేడు చెట్టుని. దీనికి చేయవలసిన ప్రదక్షిణ ఒకటి, అలాగే పూజించవలసింది కృష్ణదేవతల్ని. ఈ చెట్టును పూజించడం వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి మనకి పరిష్కారం లభిస్తుంది. ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చాకచక్యంగా చిత్తు చేయగలిగి చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాతది హస్తా నక్షత్రము. దీనికి మనం చన్నజాజి కుంకుడు వృక్షాలని పెంచి పూజిస్తారు. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు మూడు, పూజించవలసింది సూర్యుణ్ణి. అలాగే పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది ఉత్తర నక్షత్రం. దీనికి మనం జువ్వి చెట్టును పూజిస్తాము. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు రెండు. దీనికి పూజించవలసిన దేవత ఆర్యమ్యుడు. చేయవలసిన ప్రదక్షిణలు రెండు. దీనిని పూజించటం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవటానికి మనకి ఉపయోగపడుతుందన్నమాట. తర్వాతది పుబ్బా నక్షత్రం. దీనికి మోదుగ వృక్షాన్ని మనం పెంచి పూజించాల్సి ఉంటుంది. దీనికి చేయవలసిన ప్రదక్షిణలు రెండు. అలాగే పూజించవలసిన ఆది దేవత పగ. దీని వలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే మంచి సౌందర్యం చేకూరుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి, ఎటువంటి వ్యవహారాల్లోనైనా తొందర పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. తర్వాతది మకా నక్షత్రము. దీనికి మనం మర్రి చెట్టుని పెంచి పూజించాలి. చేయవలసిన ప్రదక్షిణలు ఐదు, పూజించవలసింది పితృదేవతలని. దీని వలన ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండటానికి, తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉండటానికి ఈ పూజ అనేది మనకి సహాయపడుతుంది అంటున్నారు. అలాగే తర్వాతది ఆశ్లేష నక్షత్రము. దీనికి మనం సంపంగి, బొప్పాయి లేదా చంపక వృక్షాలని పూజించాల్సి ఉంటుంది. చేయవలసిన ప్రదక్షిణలు ఆరు. అలాగే పూజించవలసింది సర్పదేవతలని. దీని వలన శ్వేత, కుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాతది పుష్యమి నక్షత్రం. దీనికి మనం రావి, విప్ప చెట్టును పెంచాలి. చేయవలసిన ప్రదక్షిణలు మూడు. అలాగే పూజించవలసింది బృహస్పతి. దీని వలన నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా 27 నక్షత్రాలకు సంబంధించి ఆయా జన్మ నక్షత్రం వారు ఏ వృక్షాలని పెంచి పూజిస్తే వారికి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.